हाय फ्रेंड्स, नेनु मी रमादेवी। ई रोज़ नेनु चूपिंचबोये रेसीपी अटुकुलतोटि वडियालु। अटुकुलनेवि हेल्थ की चाला मंचिदि। अटुकुल्लो ऐरन कंटेंट एक्कुवगा उंटुंदि, हेल्थ की पिल्लकैते कूडा चाला मंचिदि। इप्पुडु ई अटुकुलतो वडियालु ए विधंगा चेसुकोवालो चूद्दामु। ఇక్కడ నేను ఒక కప్పు మందపాటి అటుకులను తీసుకున్నాను। కప్పుకి పై వరకు తీసుకోవాలి। వీటిని ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దానిలోకి వాటర్ యాడ్ చేసుకొని బాగా 2 టైమ్స్ నీట్ గా వాష్ చేసుకోవాలి। ఈ విధంగా వాష్ చేసి ఉంచుకున్న ఈ అటుకులలోకి ఏ కప్పుతో అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు దానిపైన మూత ఉంచి ఒక హాఫ్ ఎన్ అవర్ వరకు కూడా నాననివ్వాలి। హాఫ్ ఎన్ అవర్ తర్వాత మూత తీసి చూస్తే అటుకులు బాగా నాని ఉన్నాయి। ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి। అలాగే ఏ కప్పుతో అటుకులను తీసుకున్నామో అదే కప్పుతో కప్పు వాటర్ ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి బాగా కలుపుకొని దానిలోకి టేస్ట్ కు సరిపడా ఒక 3 పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి। కారం తినే వాళ్ళని బట్టి చూసుకొని యాడ్ చేసుకోవాలి। ఈ మొత్తాన్ని ఫైన్ పేస్ట్ లా మిక్సీ వేసుకోవాలి। ఇప్పుడు దీన్ని మందపాటి గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పేస్ట్ ని। అలాగే అటుకులు తీసుకున్న కప్పు తోటి 3 కప్పుల వాటర్ ని యాడ్ చేసుకోవాలి। మొత్తం 5 కప్పులు నానబెట్టేదానికి 1 కప్పు, మిక్సీ వేసుకునేటప్పుడు 1 కప్పు, మిగిలిన 3 కప్పులు ఇప్పుడు। అలాగే దానిలోకి టేస్ట్ కు సరిపడా salt ని యాడ్ చేసుకోవాలి। 1/2 టీ స్పూన్ సోడా ఉప్పు ని యాడ్ చేసుకోవాలి। సోడా ఉప్పు వేసుకున్నందువల్ల వేయించుకున్నప్పుడు వడియాలు చాలా బాగా పొంగుతాయి। ఈ మొత్తం బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దానిలోకి 1 టీ స్పూన్ జీలకర్ర ని యాడ్ చేసుకోవాలి। ఒకసారి కలిపి గిన్నెని స్టవ్ పైన ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్ లో కలుపుతూ ఉడికించుకోవాలి। కలుపుతూ ఉంటే మనకి అడుగంటకుండా ఉంటుంది, కలపటం ఆపితే అడుగంటుతుంది। మొత్తం బాగా తుకతుక ఉడుకుతున్నది। ఇలా తుకతుక ఉడికేంత వరకు ఉడికించుకోవాలి। ఇలా ఈ జారుగా ఈ కన్సిస్టెన్సీతో ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దించేయాలి। ఇది గోరు వెచ్చగా ఉన్నప్పుడు మనం వడియాలు పెట్టుకోవాలి। నేను ఇక్కడ పాలిథిన్ కవర్ పైన వడియాలను పెడుతున్నాను, లేదా కాటన్ క్లాత్ అయితే బాగా తడిపి ఆ తడిగా ఉన్నప్పుడే పెట్టుకోవాలి వడియాలని। మనకి పేపర్ మీద అయితే చాలా ఈజీగా ఊడి వస్తాయి, ఆరిపోయాక కూడా। ఈ విధంగా మనకి పలచగా కావాలంటే పలచగా, మందంగా కావాలంటే మందంగా పెట్టుకోవచ్చు। పూర్తిగా చల్లారిన తర్వాత అయితే కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది మనకి, అప్పుడు మందంగా వస్తాయి। కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడైతే పలచగా పెట్టుకోవచ్చు, థిన్గా ఉంటుంది బ్యాటర్। ఈ విధంగా వడియాలన్నింటినీ పెట్టుకొని ఒక 2 డేస్ వరకు నీడలో కానీ ఎండలో కానీ పెట్టుకోవచ్చు। ఎండ అవైలబుల్లో లేని వాళ్ళు ఇంట్లో ఫ్యాన్ కింద అయినా పెట్టుకున్నా కూడా పూర్తిగా ఆరిపోతాయి, చూడండి బాగా ఆరినవి। ఇప్పుడు వాటిని ఊడ తీస్తే కొంచెం జస్ట్ కొంచెం తడిగా ఉంటుంది। ఒక 1 డే వరకు కూడా ఎండలో కానీ నీడలో కానీ ఆరపెట్టి ఉంచుకుంటే, ఎయిర్ టైట్ కంటైనర్లో నిల్వ పెట్టుకుంటే 1 ఇయర్ పైనే ఉంటాయి, మధ్య మధ్యలో ఎప్పుడైనా ఎండలో ఉంచుకోవాలి। ఇప్పుడు వీటిని ఫ్రై ఎలా చేసుకోవాలో చూద్దాం। వేడివేడి ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వడియాలని యాడ్ చేసుకొని తిప్పుతూ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి। ఫ్లేమ్ మీడియంలోనే ఉంచుకోవాలి। వడియాలు చూడండి చక్కగా ఎంత బాగా పొంగాయో, ఎంతో టేస్టీ అయిన అటుకుల వడియాలు రెడీ అయ్యాయి। ఇవి సాంబారు, రసములోకి, పప్పుకూరలోకి సైడ్ డిష్గా చాలా బాగుంటాయి। మా రెసిపీ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మోర్ వెరైటీ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। అలాగే ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే మా లేటెస్ట్ అప్డేట్స్ మీకు అందుబాటులో ఉంటాయి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।